గ్యాస్ సప్లైస్ ఆగిపోయి, పెట్రోల్ సప్లైస్ ఆగిపోయి, డీజిల్ సప్లైస్ ఆగిపోయి, తీవ్రమైనటువంటి సంక్షోభం, వాటి ఆధారంగా తయారయ్యేటువంటి విద్యుత్తు, అట్లాగే బొగ్గు ఆధారిత విద్యుత్, ఈ బొగ్గును కూడా బ్రిటన్ కొనుక్కొచ్చుకునేటువంటిది రష్యా దగ్గర నుండి. ఇప్పుడు ఈ రెండింటికి సంక్షోభం వచ్చినటువంటి నేపథ్యంలో బ్రిటన్లో కరెంటు కోతలు తప్పనిసరి అవుతున్నాయి. ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ ఆపరేటర్స్ తాజాగా ఒక కీలకమైన హెచ్చరిక చేశారు. బ్రిటన్లో అవసరమైన కరెంటు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది, గ్రిడ్స్ ఫెయిల్ అయిపోబోతున్నాయి, ధ్వంసం అయిపోతాయి. గ్యాస్, కోల్, ఆయిల్ ఈ మూడు సప్లైస్ తగ్గిపోవడం నేపథ్యంలో ఇప్పటికే న్యూక్లియర్ ఫ్యూయల్ కూడా తగ్గిపోతుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ ఎందుకు వాడతారంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటే అణు విద్యుత్ కర్మాగారాలకు వాడతారు, అది కూడా రష్యా దగ్గర నుంచి కొంటారు వీళ్ళు. అది కూడా తగ్గిపోయింది ఇప్పుడు, అది తీసుకోవాల్సిందే. అలాగే బొగ్గు ఇప్పుడు రష్యా దగ్గర నుంచి కొనుక్కోవాలి. ఇక్కడే అంతర్జాతీయ సమాజం కూడా క్వశ్చన్ చేస్తుంది, వాస్తవంగా యురేనియం ఏదైతే ఈ వీటికే వాడేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి వాడేటువంటి యురేనియం కూడా 20% అవసరం ఉంటుంది. ఆ యురేనియం కూడా రష్యా దగ్గర నుంచి కొంటుంది బ్రిటన్, దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. అయితే నేరుగా కొనకుండా కజకిస్తాన్ ద్వారా కొంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్లకు సప్లై చేయడానికి కావాల్సినటువంటి న్యూక్లియర్ ఆయిల్ కొంటుంది. అట్లాగే దీని మీద బయట పెట్టింది ఎవరంటే ససెక్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ పాల్ డార్ ఎఫ్మెన్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ ఫాల్ అవుతున్నాయి, 40% గ్యాస్ రష్యా నుండినే కొంటున్నాం, కరెంటు ధరల పెరుగుదలని నియంత్రించడం కోసం అని చెప్పేసి తెర వెనకాల జరుగుతున్నాయి. యురేనియం ఆపితే కనుక టోటల్గా పవర్ క్రైసిస్ వచ్చేసి బ్రిటన్ రోజుకి 4 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు. కాబట్టి రష్యా నుండినే కొంటున్నారు. బ్రిటన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు గనక రష్యా ఆపేస్తే పరిస్థితి ఏంటన్నటువంటిది ఋషి సౌనుకు కూడా తెలుసు, అందుకని తెర వెనక నుంచి నడుపుతూ ఉన్నారు అని ఇంకో పక్కన చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ పవర్కి ఆల్టర్నేటివ్గా బ్రిటన్ ఓ పక్కన కరెంటు కోతలో హెచ్చరిస్తూనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీదకి కాన్సన్ట్రేట్ చేస్తోంది.